శత్రు సైన్యంలో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి ప్రధానమంత్రి పదవి, మరి వాళ్ళని తీసుకొచ్చి ఒక నెల రోజులు వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇచ్చాడని కూడా చెప్పారు. ఇది ఒకసారి ద్వితీయోపదేశం ఉందండి, 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమూరియులు, కనానీయులు, పెరిజీయులు, హివ్యులు, యెబూసీయులని 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చంపేయమని చెప్పాడు ఇక్కడ. మరి అక్కడ అలా చెప్పాడు కంటే ఏమో అదే కాంట్రడిక్షను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు, నెల రోజులు ప్రలాపించడానికి సమయం అన్నాడు, ఇక్కడ ఏసేయమని చెప్తున్నాడు ఒకే మోషే. మరి అది కూడా నాది తప్ప. ఇప్పుడు ఎందుకు సంపమన్నాడంట, దానికి రీజన్ చెప్పాడు చూడండి. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అది రీజనం. నువ్వు వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నన్ను కాకుండా వేరే దేవతల వైపు మళ్లించేస్తారు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. కోపాగ్ని, అసలు కోప అగ్ని, కోపము అగ్ని, అది అగ్ని రూపంలో ఉండే కోపం, ఆయన ప్రేమస్వరూపి. కాబట్టి ఇక్కడ ఏసేయమని చెప్తున్నాడు, వాళ్ళని చక్కగా ఆదరించి వాళ్ళు బాధపడటానికి టైం ఇచ్చి ప్రధానమంత్రి పోస్టింగ్ ఇచ్చి. ఏం లేదు అక్కడ, 2 రకాలున్నాయి. ఆయన 3 వచ్చినప్పుడు ఇది చెప్తున్నాడు, ఆయన 3 డిస్టర్బ్ అయినప్పుడు ఇంకోటి చెప్తున్నాడు, లేకపోతే ఇంకో ప్రవక్త వచ్చినప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. ఒకే ప్రవక్త చెప్పిన గ్రంథంలోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రవక్తలు చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకే బైబిల్ దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడు అంటే ఇక మీ అది మీలో ఉన్నటువంటి మీ మనస్తత్వం కావచ్చు, మీ ఆలోచన విధానం, మీ స్థాయి అది. ఇప్పుడు నాకెందుకు నచ్చలేదంటే నాకు లో ఐక్యూ లెవెల్స్ లేవు, నాకు మెచ్యూరిటీ లెవెల్స్ బాగున్నాయి, నాకు ఎలాంటి మానసిక పరమైనటువంటి లోపాలు లేవు, నాకు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి మెంటల్ కండిషన్ ప్రాబ్లం లేదు కాబట్టి నాకు నచ్చడు. నచ్చేవాళ్ళకి ఎందుకు నచ్చుతాడో వాళ్ళ ఇష్టం, అది దానికి నా తప్పు కాదు కదా. ఇంతకుముందు కరుణాకర్ గారు ముగిస్తానంటే నాకు లో ఐక్యూ లేదు, నాకు మెంటల్ లేదు, నాకు అది లేదు ఇది లేదని మాట్లాడారు, అవి ఉన్నాయని ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. ఉదయం ఏం చెప్పాను అంటే కూష దేశపు స్త్రీని మోషే పెళ్లి చేస్తున్నాడు. ఇక్కడేమో ద్వితీయపదశకాండం 7లో ఆయన అమోరియులు, హిత్తియులు, గిర్గాషీయులు ఓ ఏంటంటే చెప్పి ఆయన ఎలా చేస్తున్నాడు అంటే నేను చెప్పాను, అది కూష దేశపు స్త్రీ, ఈ 7 మందిలో వాళ్ళు లేరు అని చెప్పాను. సరే, అంతటితో అర్థమంటే అంటే గుర్తు పెట్టుకుని ఉంటే కనుక మరలా ఈ ప్రశ్న తీసుకున్నాడు, ఏమని తీసుకొస్తాడు, ఇక్కడ స్త్రీలను చంపమన్నాడు, ఆ వాళ్ళు చెరబట్టిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి భార్యస్థానం ఇమ్మన్నాడు అని అంటే ఎవరికి ఇమ్మన్నాడు, ఎవరిని చంపమన్నాడు అన్నది కూడా ఒకటి ఉండాలి కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరియులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని 7 జాతులు, వీరు కంప్లీట్ ఎక్స్టర్మినేషన్, మొత్తం వాళ్ళని క్లీన్ చేసేసేయాలి ఈ 7 జాతుల్ని. మనం మాట్లాడుతుంది ఏంటి, సంఖ్యాకాండం 31లో మొదటి వచనం, మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలు చేసిన హింసకు ప్రతి హింస. ఇందులో మిద్యానీయులు ఉన్నారు ఈ 7 జాతుల్లో చెప్పమంటారా, ఇక్కడ ఇక్కడ పాజ్ చేసి చెప్పమంటారా, దీని చెప్పండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇక్కడ వాళ్ళని ఎందుకు చంపాలి అనేది చెప్పాడు. ఏం రీజన్ ఏంటి, నన్ను అనుసరించకుండా నీ కుమారులని వేరే దేవతల వైపుకి మళ్ళిస్తారు అని చెప్పి కదా, ఇది కదా రీజన్, ఈ రీజన్తో వీళ్ళని చంపమన్నాడు. ఓకే, ఇప్పుడు సంఖ్యాకాండంలో అక్కడ మిద్యాను స్త్రీలను ఎందుకు చంపారు అంటే మీరు చెప్పిన రీజన్ ఏంటి, వాళ్ళు వ్యభిచారానికి కూడా పాల్పడి వేరే వాళ్ళ దేవతల వైపుకు లాక్కుపోయారు. వెరీ గుడ్, అంటే ఇక్కడ చెప్పిన రీజనే వాళ్ళు చేశారు. అవును, మరి అదే రీజన్ అయినప్పుడు వాళ్ళని కూడా చంపాలి కదా, కంప్లీట్గా నిర్మూలన చేయాలి కదా. ఇప్పుడు ఒకే రీజన్తో ఇక్కడ వీళ్ళని చంపినప్పుడు అదే రీజన్తో వాళ్ళని ఎందుకు చంపలేదు, అదే రీజన్ ఉంది కదా. ఓకే ఓకే ఓకే, అంటే వీళ్ళు చేసిన పాపమే వాళ్ళు మీ దృష్టిలో. ఓకే ఓకే, వెరీ వెరీ గుడ్, మళ్ళీ పాజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చారు, మళ్ళీ ఐక్యూ అనేది మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే పురుష సంయోగం జరిగిన స్త్రీని చంపేసేయండి అని చెప్పాడు. ఆ మిద్యాన స్త్రీలు, మోయాబి స్త్రీలు కలిసి పురుష సంయోగం అంటే ఆ వ్యభిచారానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళలేదు అంటే వీళ్ళు ఇస్రాయిల్ను చెడగొట్టే వాళ్ళు కాదు, వీళ్ళు వచ్చిన తర్వాత నెల రోజులు ఇక్కడే ఉండాలి, 7 వాళ్ళు, వీళ్ళ కుటుంబం కలిసిపోతే ఇక మార్చేదానికి అవకాశం లేదు అని స్పష్టంగా నేను చెప్పాను. ఇక్కడ మిద్యాన స్త్రీలు 7 జాత, ఒక్క నిమిషం, మిద్యాన స్త్రీలు 7 మందిలో లేరు. నంబర్ 2, మిద్యాన స్త్రీలు పురుషమేగం ఎరిగిన వాళ్ళని చంపమన్నాడు తప్ప పురుషమేగం తెలియని వాళ్ళని చంపమని చెప్పలే. కాబట్టి ఏంటంటే ఉదయం చెప్పినట్టుగా కూషి దేశ స్త్రీ విషయంలో కానీ 7 మందిలో కూషి దేశం లేదు, అలాగే ఇప్పుడు కూడా ఈ 7 జాతుల్లో మిద్యాను స్త్రీలు లేరు.
మిద్యాన్ వాళ్ళని ఎవరిని చంపమని అంటే పురుష సంయోగం ఎరిగినటువంటి శితీవులో వ్యభిచారం చేసిన వాళ్ళనే చంపమని చెప్పాడు. ఉదయం చెప్పింది గుర్తుపెట్టుకోలే, ఇప్పుడు చెప్పినటువంటి లాజిక్ మీకు ఎందుకో పెడతలో పెట్టింది. తర్వాత ఆడోళ్ళు యుద్ధానికి వెళ్తేనే చంపాలి అనేట్టుగా మీరు అన్నారు. ఆడోళ్ళు యుద్ధానికంటే ఏమంటారు, ఏటులు బల్లెలు పట్టుకుపోతేనే యుద్ధం కాదు. ఇక్కడ ఇస్రాయేలీని వారి దేవతల దగ్గర తీసుకుని వెళ్ళి వారి దేవతలతో వ్యభిచారం చేయించారు, అంటే విగ్రహం చేయించారు, బలిమాంసం తినిపించారు, వ్యభిచారం చేశారు. కాబట్టి యుద్ధంలో రకాలు ఉంటాయి, యుద్ధంలో రకాలు ఉంటాయి. అన్ని ముష్టి యుద్ధాలు, అన్ని ఆయుధాలతో చేసే యుద్ధం, మానసికమైన యుద్ధాలు ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు హనీ ట్రాప్ అని పిలుస్తారు, హనీ ట్రాప్ అని వాళ్ళు వలలో వేసుకొని రకరకాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్త్రీలను ప్రయోగించారు. ఆ బాలాక్ రాజు, ఆ మోయాబీలు రాజు బిలామును పిలిపించాడు. ఈ మిద్యానీయులు ఈ మంత్రాలు ప్రయోగించడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు, కానీ ఇస్రాయిల్కి ఎక్కడ శాపం రాలే. కాబట్టి ఏం చేశారు, స్త్రీలని ప్రయోగించారు, స్త్రీలను ప్రయోగించారు. అది యుద్ధమే కాబట్టి మీరు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆడవాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలోనే చంపారు వాళ్ళు. కాబట్టి యుద్ధం అంటే అన్ని సందర్భాల్లో ఈటలు సోలాలు బల్లెలు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ తెగులు విషయానికి వస్తే, దేవుడు నన్ను పూజించకపోతే ఇంకెవరినైనా పూజిస్తే, ఆయన దేవుడైతే ఆయన్నే పూజించాలి అంతే. ఆయన దేవుడైతే ఆయన్నే పూజించాలి. ఎవరిని పూజించినా నువ్వు బాగుండాలి, నీ సుఖంగాలి. ఏంటి నా పక్కింటి అంకులు మాట్లాడేట్టు ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, ఎవరిని పూజించా పర్లేదు, ఆయన దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆయన పూజించాలి, మీరు ఎవరిని పూజించా పర్లేదు. అదేంటది, ఎవరిని పూజించడం నా అదిలి కడుతాను అసలు. అదే ఇష్టదైవం అనేట్టు మీ కాన్సెప్ట్ మరలా మీరు ఇక్కడ తెలుసుకో. ఒరిజినల్ దేవుడు అంట, ఒరిజినల్ దేవుడు ఒకయన, ఫేక్ దేవుడు ఒకయన ఉంటాడు. ఏంటి విగ్రహం ఉంటుంది లేదా దేవుడు ఉంటాడు అంతే, ఫేక్ దేవుళ్ళు ఏమి ఉండరు, దేవుడు దేవుడే అంతే. తర్వాత తెగుళ్ళు ఎందుకు వచ్చాయి, తెగుళ్ళు ఎందుకు వచ్చాయనంటే నేను పదే పదే చెబుతున్నా, కండిషన్. ఒక కవనెంట్లో షరతులు ఉంటాయి, ఆ నిబంధనకు లోబడితే ఏంటి, అతిక్రమిస్తే ఏంటని. ఎప్పుడైనా మీరు అగ్రిమెంట్ రాయించుకున్నది లేదో నాకైతే తెలియదు, కానీ అగ్రిమెంట్లో షరతులు ఉంటాయి. ఈ సమయం లోపల ఇది చేయకపోతే, ఈ విషయంలో నేను తప్పితే, ఇలాంటి ఒకటి కావాలి అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది కవనెంట్లో. కాబట్టి ఇస్రాయేలీతో కవనెంట్ చేస్తున్నాడు సీనాపర్వతం దగ్గర 613 ఆజ్ఞలతోటి. కాబట్టి తెగుళ్ళు కంపల్సరీ, కవనెంట్ ఎప్పుడైతే మీరుతారో తెగుళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరాలి. తర్వాత నేను ఏమంటారు, నేను అడగట్లేదు, నేను అడగట్లేదు అనేటట్టుగా మీరు అంటున్నారు. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నట్టు ఏది అహాబు విషయంలో, నేను మిమ్మల్ని అడగట్లే, నేను మీకు చెబుతున్న అహాబు విషయంలో. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట వచ్చును. యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట, అందుకని మేము 66 పుస్తకాలు రెఫర్ చేస్తాం. ఒక విషయం కావాలంటే అది ప్రకటనలోది ఆదికాండంలో దొరకవచ్చు, ఆదికాండంలోది ప్రకటనలో దొరకవచ్చు. మొత్తం 66 బుక్, 66 పుస్తకాలు కలిసి, దాన్నే ఉదయం నేను చెప్పాను, యూనిటీ అండ్ కన్సిస్టెన్సీ అని చెప్పాను. 66 పుస్తకాలు కలిపి యూనిఫైడ్ స్టోరీ అంట మేము. కాబట్టి ఏంటంటే, యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అనేటువంటి, నీవు బైబుల్ చదివే ప్రతి ఒక్కరికి చిన్న వ్యక్తి కూడా తెలుసు. అయితే నేను అడుగుతున్నాను అన్నట్టుగా మీ అహాబ్ విషయం మీరు అనుకున్నారు. నేను మిమ్మల్ని అడగలే అహాబ్ విషయంలో, పదే 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 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు రిపీట్ చేసుకొని వినొచ్చు. అహాబ్ విషయంలో నేను ఏం చెప్తున్నాను అంటే, అహాబు మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, తగ్గించుకున్నప్పుడు శిక్షను తీసివేశాడు. అయితే అహాబు కొడుకైనటువంటి యెహోరాము తగ్గించుకోలేదు కాబట్టి యెహూ చేతిలో ఘోరమైన సావు చచ్చాడు. ఒకవేళ యెహూ కూడా తగ్గించుకుని ఉంటే ఆయన కూడా శిక్ష తప్పిపోయేది. దీనికి ఉదాహరణ నేనే వాళ్ళని చూపించాను. దీనికి ఉదాహరణ మిగిలినటువంటి ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ఇప్పుడు కౌరవ కుమారుల విషయంలో ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళు తప్పించబడ్డారు అనే విషయంలో నేను చెప్పాను. చివరికి మనషే, రాజైన మనషే ఉన్నాడు, ఎంత దుర్మార్గుడైనా సరే తాను పశ్చాత్తాపడితే ఆ ఉగ్రత తప్పించబడింది అని నేను స్పష్టంగా చెప్పాను. కానీ మీరేమంటున్నారంటే నన్నే అడుగుతాను, మిమ్మల్ని అడగలే నేను మీ దగ్గర ఏదో నేర్చుకోవడానికి. నేను చెబుతున్నాను, మీరు అడిగినట్టుగా ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు, పదే పదే రివైండ్ చేసుకోండి. బైబుల్ దేవుడు జనులు చీకొడతారని, జనులు చీకొడతారని రూట్ మార్చాడు యెహోవా అన్నారు. ఎక్కడుంది అది? యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా సన్నిధి ఆవరణాలు తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అని అడుగుతాడు, ఎందుకు వస్తున్నారు అని. కానీ మీరేమన్నా దేవుడు చీకొడతాను రూట్ మార్చాను. తర్వాత ప్రవక్తలు రూట్ మార్చారంట, ఎక్కడుందో ఆ రెఫరెన్స్ ఒకసారి చెప్పాలి. తర్వాత ఇకపైన మీ దోషాలు పట్టించుకోను అని చెప్పాడు, అది న్యూ టెస్టమెంట్ అంటే. ఎక్కడ చెప్పాడు ఇకపైన మీ దోషాలు పట్టించుకోనని? మీరు మారు మనసు పొందితే మీ పాప క్షమాపణలు ఉంటాయి, పాపాలు క్షమించబడతాయి, యేసు రక్తం అనేది కొత్తవం తప్ప ఇక మీద పట్టించుకోను అన్నది కాదు. ఎక్కడుందో మరి అది చూపించాలి. మరి ఇంతవరకు కరుణాకర్ చెప్పినటువంటి ప్రశ్నలు అయిపోయాయి, ఇక రెండవ భాగాన్ని చూద్దాం.
ఇంకా సెకండ్ ఉన్నాయి కదా నాకు. తర్వాత నేనే దేవుని అనేటువంటి అది నేను చేసినప్పుడు దాన్ని చూసి చచ్చిపోయారు అని చెప్తే, సారీ చూసి చచ్చిపోయారు అని చెప్పలే, ఆవిడ చెప్పిందని నేను చెప్పాను. అయితే ఎందుకు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పోతాడంటే, అధికంగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం కంటే నీ వేళ ముందుగా పోదు అని 7:17 ప్రసంగంలో రాయబడింది. అధికంగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం కంటే ముందుగా నీ వేళ చనిపోదు అని రాయబడింది. నేను చెప్పింది ఏంటంటే, ఆ సినిమా చూసి చచ్చిపోయారని కాదు, ఆ సినిమా చూసిన తర్వాత ఆవిడలా బాధపడింది, ఆవిడ నాకు ఇలా చెప్పింది అని చెప్పాను తప్ప అందు చచ్చిపోయాడు నేను చెప్పలేదు. మీరు ఇంకొకసారి వినండి అది. ఓకే ఓకే. ఇప్పుడు ఈయన ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం గురించి రెండు వెర్షన్స్ చెప్పారు. ఒకటి, వాళ్ళు పాపం చేయించడానికి కారణం అవుతారు కాబట్టి చంపించాడు అని చెప్పి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్నదానికి సమాధానం చెప్తూ, కేవలం వ్యభిచారం చేసిన వాళ్ళే, పురుష సంయోగం వాళ్ళు అలా చేశారు అని చెప్పారు. అలాగే స్త్రీలను చంపడం పాపం కదా అని అడిగిన ఇంకో ప్రశ్న సమాధానం చెప్తూ, యుద్ధం చేయడం రకరకాలు ఉంటాయి, ఇళ్లలో కూర్చొని యుద్ధాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారన్న చెప్పు. అంటే వీళ్ళు కేవలం వ్యభిచారం చేస్తూనే యుద్ధం చేశారు అనడానికి లేదు కదా, కన్నెపిల్లలు కూడా వేరే రకంగా కూడా యుద్ధం చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉత్తినే ఉండరు కదా, అప్పుడు వాళ్ళని కూడా చంపాలి కదా. ఇప్పుడు వేరే రకరకాల రూపాల్లో యుద్ధాలు చేసేవాళ్ళు ఉంటారు, ఆలోచనల రూపంలో ఏంటి రకరకాలు చెప్పారు, అన్ని రకాల యుద్ధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని చంపేసామన్నప్పుడు కేవలం కన్నెపిల్లలు మాత్రం ఎందుకు అవసరం అయ్యారు నీకు? అంటే కేవలం వ్యామోహమా, కేవలం సెక్స్ అవసరాల కోసం ఉంచుకున్నారా, ఎందుకు చంపలేదు? అంటే వాళ్ళని చంపడం అనే నెపం కూడా కేవలం ఒక ఏదో చంపాలి కాబట్టి చంపడం అంతే, మీకు అడ్డం లేని వాళ్ళందరూ చంపేయాలి అంతే, ఏదో ఒక కారణం చెప్పి అదే కారణాలతో కన్నెపిల్లలు ఉంటే ఓకే. మళ్ళీ ఇక దొంత ప్రమాణాలు కనపడుతున్నాయి కదా. తర్వాత ఆయనే దేవుడైతే ఆయనే పూజించాలి, ఆయన దేవుడు కాదు కదా, నేను చెప్పేది అది, దేవుడైతే పూజిస్తాను, దేవుడు కాదు కదా, అసలు లేడు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నిజంగా పరమాత్మే, నిజమే, నిజంగా దేవుడే అయితే నన్ను పూజించాలి, నన్ను పూజించాలనే ఈ ఆరాటం, ఈ తపన, మనిషికి ఉండేటటువంటి ఇంత కుంచితత్వం ఉండవు దేవుడి లక్షణాల్లో. అది ముందు నుంచి మీకు చెప్తుంది అదే, ఒక క్రిమినల్స్ ఒక దేవుడిని తయారు చేస్తే పూర్తిగా మానసిక వికాసం లేని, అభివృద్ధి చెందని ఒక ఆటవిక జాతి దేవుడిని తయారు చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు బైబిల్ దేవుడు. ఆయన నిజదేవుడు అనుకుంటే అది మీ ఇష్టం అండి, అది మీ ఇష్టాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం చేసి ఈయన నిజదేవుడు ఆయన దేవుడు కాదని నేను చెప్తున్నాం కదా. నిజమైన దేవుడు ఎవరో మాకు తెలుసు, దైవత్వం ఏంటో మాకు తెలుసు, మాకు అర్థమైంది, మేము ఫాలో అవుతాం. మీరు బలవంతంగా రుద్దకూడదు, మీరు నియంత్రణ చేస్తే ఎలాగా? అంటే మనిషి మానవ మనస్తత్వ శాస్త్రం గురించి బైబిల్ దేవుడికి తెలియదు. నిజంగా దేవుడు అయితే ఆయనకు అర్థమైంది, నా యథార్థ స్వరూపాన్ని, నా వాస్తవిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, ఒకే మార్గంలో అందరూ నన్ను పట్టుకోలేరు కాబట్టి, భిన్న మార్గాల్లో వైవిధ్యమైన రూపాలలో అతన్ని చేరుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. అది దైవత్వం. నువ్వు సంకుచిత్వంగా ఒక పేరు పెట్టుకుని, ఒక మార్గమో లేకపోతే ఒక మతమో పెట్టుకుని అందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడ రాని వాళ్ళందరినీ నేను చంపేస్తాయంటే నీకు మనిషి మనస్తత్వం గురించి నీకు తెలీదు. లేదా మనిషిని అలా ఎందుకు డిజైన్ చేసావు? అందరినీ దగ్గర రావాలన్నప్పుడు అందరినీ ఒకే రకమైనటువంటి స్థాయిలో పుట్టించాలి. ఒకటిని పేదరికంలో ఎందుకు పుట్టిస్తున్నావు, ఒక తెలివిగలను ఎందుకు పుట్టిస్తున్నావు, ఒకటి కుంటోడిని గుడ్డోడిని ఎందుకు పుట్టిస్తున్నావు, అందరినీ సమానమైన స్థాయిలో పుట్టించి అందరూ నా దగ్గర రావాలని చెప్పాలి. నువ్వు ఒక బై బర్త్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిస్తావు, ఒకడిని బై బర్త్ ఒకడు కరుడు కట్టిన బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టిస్తావు, బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టించిన వాడిని మరి సడన్గా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ మత విశ్వాసాలు అన్నీ వదిలేసేసి నీ దగ్గర రావాలా, ఎందుకు పుట్టించావు అక్కడ నువ్వు? ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడితే అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. అంటే నువ్వు ఈ సృష్టిని నువ్వు చేయలేదు, ఈ సృష్టి యొక్క స్వరూపం కానీ మనిషి యొక్క మనస్తత్వం కానీ నీకు తెలియదు, తెలియని కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి నువ్వు దేవుడు కాదన్నా ఇదే ఆధారం. ఇక్కడ చూడండి, మరి దానికంటే ఇస్రాయేల్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి తెగుళ్ళు వస్తాయంట. అసలు అగ్రిమెంట్ ఏంటంటే, దేవుడు అనేవాడు భక్తులతో ఒక అగ్రిమెంటా, బిజినెస్ ఇదేమన్నా, అంటే భక్తి లేదా ఇక్కడ?
ఒక అగ్రిమెంట్ బిజినెస్ డీల్ చేసుకున్నారు వాళ్ళు, ఇస్రాయేలీలను బైబిల్ దేవుడు ఒక సంతకాలు చేసి సాక్షి సంతకాలు పెట్టుకున్నారు లేదు. మరి ఇప్పుడు దాని మీద ఏమైనా భంగం వస్తే కోర్టులో వేస్తారేమో రేపు, ఆ కోర్టు ఎక్కడుందో మరి అది కూడా చెప్పాలి కదా. తర్వాత నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, ఎక్కడుంది బైబిల్లో అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కుష్టివాడు ఎందుకు అలా అలా ఎందుకు అర్పించారు అంటే అది సైరన్ అలారం అని చెప్పారు. ఎక్కడుంది బైబిల్ అలారం అని నా చూపించండి. ఇప్పుడు నేను అర్థం ఇది ఇది కదా వస్తుందంటే ఎక్కడుందో చూపించండి అంటున్నారు. కుష్టివాడు అరవటం అలారం అని బైబిల్ ఎక్కడ చూపినారు? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఇష్టం వచ్చినట్లుగా అంటే సొంత వ్యాఖ్యానం చేసిన ఎక్కడుంది నా చూపించాలి. మళ్ళీ ఆహాబు తగ్గించుకున్నాడు కాబట్టి శిక్ష తప్పించేశాడు. ఇక్కడ ఆహాబు తగ్గించుకుంటే శిక్ష రద్దు చేయాలి, కొడుకుల మీదకి వేస్తాను అనకూడదు. రద్దు చేయాల్సిన దాన్ని కొడుకు మీదకి వేస్తానని చెప్పినోడు మళ్ళీ అలా ఎందుకు వేస్తాడు? ఈ నన్ను అడుగుతాడు అసలు ఇది అసలు నాకు ఇది ఒక భ్రమ పదార్థంలాగా అయిపోయింది నాకు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు సమాధానం చెప్తున్నాడు? అసలు చెప్పింది బైబిల్ దేవుడు కదా. ఇప్పుడు నేను పాస్టర్నే కాదు, బైబిల్ దేవుడి తరపు నేను ఒకళ్ళతో పుచ్చుకోకూడదు, పుచ్చుకోలేదు. నేను బైబిల్ దేవుడిని ప్రశ్నిస్తా, బైబిల్ దేవుడు ఇలా రెండు రకాలుగా ఎందుకు చెప్పాడంటే ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాల్సిందే నా మీద వేస్తున్నాడు ఆయన. అలా ఎందుకు చేస్తాడు, ఎందుకు చేస్తాడు మీరు చెప్పాలి దాన్ని. లేదా చెయ్యకపోతే ఎందుకు చెప్పాడు ఇక్కడ రెండు రకాలుగా అంటే ఆయనకే బ్యాలెన్స్ లేదా? జనులు చీకొడతారని రూట్ మార్చాడు, అది ఎక్కడుంది? అదే యిర్మీయాలో ఎక్కడుంది అంటే మీ దోషాలను నేను పట్టించుకోను అనేది ఎక్కడుందని చెప్పారు. ఒకసారి చూడండి యిర్మీయా గ్రంథం 31:34 చూడండి. యెహోవాకు ఇదే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదు. దానిపైన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినములు వచ్చుతున్నాయి. న్యూ అగ్రిమెంట్, పాత అగ్రిమెంట్ రద్దు చేసేసాడు, మరి దాన్ని ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. కొత్త అగ్రిమెంట్ పెడుతున్నాడు. అందులో ఏమంటున్నాడు 34 వచనం, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవా గురించి బోధన అందుదుము అని తమ పొరుగు వారికి తన సహోదరులకు ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. అది ఇది కొత్త నిబంధన, ఇక మీ పాపాలను నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోను, మీ దోషాలను క్షమిస్తాను అంటున్నాడు. 32:40 వచనం చూడండి, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇది నువ్వు కొత్త నిబంధన. ఇక మీకు నేను కీడు ఇంతకుముందు ఏం చెప్పాడు, మీరు నన్ను అంటి పెట్టుకుంటే కీడు చేస్తాను. రెఫరెన్స్ అంటే 32:40 ఇర్మియాలోనే చెప్పండి. మీరు నా మాట వింటే మీకు ఆశీర్వదిస్తా, లేకపోతే మీకు కీడు చేస్తా అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటి, నేను మీకు మేలు చేయుట మానకుండునట్లు కంప్లీట్గా మేలే చేస్తాను అంటే అంతకుముందు కీడు చేస్తాను బెదిరించిన ఎక్స్పైర్ అయిపోయినా ఎవరు వినట్లేదు పట్టించుకోవట్లేదు. అందుకని ఇప్పుడు రూట్ మార్చారు. మరి బైబిల్ దేవుడి క్యారెక్టర్ అనేది ఇప్పుడు అంటే ద్వంద్వ ప్రమాణాలు కదా. ఇప్పుడు ఒకే దేవుడు ఇన్ని రకాలుగా చెప్తున్నాడా, ప్రవక్తలు రూట్ మార్చారా? ఒక చోట బైబిల్ దేవుడు ఏమంటాడంటే, ప్రవక్తలు నా నామమున వ్యర్థమైన వచనాలు పలుకుతున్నారు, నేను చెప్పలేదు వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు అంటాడు. అంటే బైబిల్ దేవుడి మీద ప్రవచనాలు చెప్పడం కానీ ప్రవక్తలుగా చలామణి అవ్వడం కానీ చాలామంది ప్రారంభించారు, విచ్చలవిడైపోయింది అది. ఎందుకని ఇప్పుడు మోషేని చూసి మోషేతో ఒక్కడే మాట్లాడతాడా మాతో మాట్లాడరా అని చెప్పి ఇంకొంతమంది ఆ రోజులోనే వచ్చారు. అలాగే తదనంతరం కూడా ఇది మార్కెట్ ఏదో బాగుంది కాబట్టి మరి నేను కూడా ప్రవక్తనే, మరి నాకు కూడా యెహోవా కనపడ్డాడు నాతో కూడా మాట్లాడుతున్నాడు అని చాలామంది తయారయ్యారు. ఇప్పుడు ఇందులో కూడా ఈ ప్రవక్తలను గుర్తించడం అనే విషయంలో కూడా కాంట్రడిక్షన్ రెండు రకాలుగా చెప్పాడు. ఒకసారి చూడండి, అది ద్వితీయోపదేశకాండం 13:1 ప్రవక్తయే కానీ కళ్ళగనేవాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియను మహత్కరమైన చేసి నీవు ఎరుగుని ఇతర దేవతలను అనుసరించి పూజించురమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళగనువాని మాటలను వినకూడదు. ఎలా అనగా మీరు మీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోను ప్రేమించున్నారో తెలుసుకున్నట్టుకు మీ దేవుడిని యెహోవా పరీక్షించున్నాడు. అది జరిగినా కూడా సూచక్రియ కానీ మహత్కార్యం కానీ జరిగినా కూడా మీరు నమ్మకూడదు, మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత 18:20 ఏ ప్రవక్తయో అహంకారం కూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయు చావవలను. ఇది ఏది యెహోవా చెప్పిన మాట ఎలా తెలుసుకోవటం అంటే ఎవరు చెప్పిన మాట జరగకపోతే అది యెహోవా చెప్పినట్టు కాదు. ఇక్కడేమో జరగకపోతే నేను చెప్పినట్టు కాదు అని వేసేయండి అన్నాడు, కింద జరిగినా కూడా వేసేయమన్నాడు. రెండు రకాలు ఉంది ఇక్కడ కాబట్టి యెహోవా పేరు మీద రకరకాలుగా ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు తయారయ్యారు. ఒకసారి ఆ జరగలేదు జరిగింది ఏదో అన్నారు, ఒకసారి క్లారిటీ చెప్పండి. జరగలేదు జరిగింది అన్నారు కదా, ఏం జరగలేదు ఏం జరిగింది? ద్వితీయోపదేశకాండం 18:18 ఓకే, అది మళ్ళీ ఒకసారి క్వశ్చన్ నాకు రిపీట్ చేయండి. టైం పాస్ చేశాను. క్వశ్చన్ రిపీట్ చేయండి, నాకే వద్దు. నేను టైం పాస్ చేశాను ఎందుకంటే లాస్ట్ సెషన్ కదా. ఓకే ఓకే, ఇక్కడ
యహోవా ఏం చెప్తున్నాడంటే ఒక ప్రవక్తను గుర్తుపట్టడం ఎలాగా అనేది రెండు సందర్భాల్లో రెండు రకాలుగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 13:1-5 చూస్తే ఎవడైనా ప్రవక్త కానీ కళ్ళ కనేవాడు కానీ లేచి ఇతర దేవతను పూజించుకుని రమ్మని చెప్పిన ఎడల వాడిని ఆవశ్యంగా చంపవలను, వాడు సూచిక్రియ కానీ మహత్కార్యం కానీ చేసినా కూడా ఆవశ్యముగా వాడిని చంపవలను, అది నెరవేరినా కూడా ఏలయనగా మీరు నన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తున్నారు. బాబు ఈ కెమెరా చూడు ఒకసారి, బ్లింక్ అవుతుంది. ఛార్జింగ్ ఉందా? ఓకే. పూర్ణ హృదయంతో నన్ను అనుసరిస్తున్నారో తెలుసుకోవడానికి ఇలాంటి టెస్ట్ పెడతాను, ఆ మహత్కార్యం జరిగినా కూడా మీరు నమ్మకూడదని చెప్పాడు. అదే 18:20 అంతేకాదు, ఏ ప్రవక్తయో అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయు చావవలను, ఇతర దేవతల పేరుతో ప్రవచనాలు చెప్పేవాళ్ళు చావవలను, మరియు ఏదో ఒక మాట యహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేకపోయిన ఎడలను అది యహోవా చెప్పిన మాట కాదు. ప్రశ్న ఏంటి? ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. ప్రశ్న అంటే ఇక్కడ ప్రవక్త నిజమా కాదా అని గుర్తుపట్టడం ఎలాగా అనే విషయంలో రెండు రకాలు చెప్పాడు. అది నెరవేరితే కూడా చంపేమని ఒకసారి చెప్పాడు, నెరవేరకపోతే వాడు ఫాల్స్ అని చెప్పాడు. రెండు రకాలు ఉన్నాయి. అంటే ఆన్ చేస్తుందండి, లాస్ట్ 3 మినిట్స్ ఉంది. అంటే ఇక్కడ మోషే టైంలోనే ఇవి వచ్చినాయి అంటే మోషే ఊహించాడు, నేను ప్రవక్తనని చెప్పుకొని ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నా కదా, నాలాంటి వాడు ఇంకా వస్తాడు కదా అని మోషేకి అప్పుడే అనిపించింది. అనిపించి నాలాంటి వాడు ఇంకెవడన్నా వస్తే చూడాల్సిందేంటి, ఎవరైనా సరే యహోవాని మాత్రమే పూజించాలి, ఇది కాకుండా ఇంకేం చెప్పినా అని చంపేయమని చెప్పాడు ఒక చోట. లేదా యహోవా పేరుతో చెప్పినప్పుడు జరగకపోయినా కూడా చంపేయమని చెప్పాడు. అంటే ప్రవక్తల పేరుతో విచ్చలవిడైపోతారు, ఎందుకంటే మోషే అదే రూట్లో వచ్చాడు కదా, కాబట్టి ఊహించాడు. అది ఊహించింది, జరిగింది. తర్వాత ఇంకో 20 గ్రంథంలోనే ఎక్కడో, నేను వాళ్ళని పంపలేదు, వాళ్ళకు వాక్కుని ఇయ్యలేదు, నా నామమున వ్యర్థమైన ప్రవచనాలు చెప్తున్నారు అంటాడు. అంటే విచ్చలవిడిగా తయారై మోషే ఊహించింది, జరిగింది. అలాగే ఈ ప్రవక్తల్లో రకరకాలుగా పొద్దున చెప్పినట్లుగా సంస్కరణలు చేసేవాళ్ళు వచ్చారు. ధర్మశాస్త్రం యహోవా మోషేతో ఇచ్చిన ధర్మశాస్త్రం కానీ, ఆ తర్వాత మోషే యహోషువాతో రకరకాల ప్రవక్తలతో కొంచెం క్రౌర్యంగా క్రూరాతి క్రూరంగా పలికినటువంటి బోధనలు కానీ సంస్కరించేవాళ్ళు వచ్చారు యహోవా పేరుతో, లేకపోతే వాళ్ళకి నచ్చినవి చెప్పేవాళ్ళు వచ్చారు. విచ్చలవిడైపోయింది కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయడం సాధ్యం కావట్లేదు దీనికి బైబిల్ దేవుడికి. అది మ్యాటర్ అక్కడ. అందుకే కొంతమంది ప్రవక్తలు ఆయన్ని ప్రేమ స్వరూపిగా ప్రేమాస్పదుడిగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇంకెంత టైం ఉంది నాకు? 1.5 మినిట్ ఉందండి. ఇక దాదాపుగా నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ వచ్చినాయి. చివరగా నేను చెప్పే కంక్లూషన్ ఏంటి అంటే, బైబిల్ దేవుళ్ళు ఎక్కడ కూడా దైవత్వ లక్షణాలు కనపడట్లేదు. మోషే సృష్టించినటువంటి ఒక కల్పిత పాత్ర, అందులో తర్కబద్ధంగా న్యాయబద్ధంగా ఆయన ఇస్రాయేలీని బయటికి తీసుకొచ్చిన విధానం కానీ, ఆ మధ్య మధ్యలో తీసుకురావడానికి ఆయన చెప్పిన అబద్ధాలు కానీ, కొంతమంది రాజులను ఎదిరించలేక మానవ సహజ సిద్ధంగా ఎలా అయితే వెనుదిరిగి వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయిన సందర్భాల్లో కానీ, వెళ్ళవలసిన దేశానికి కోడాచారులను పంపించడం, ఇంకొక బావమరిదిని బతిమలాడి సహాయం తీసుకోవటం, తర్వాత వేరే రాజులు అమాలేకీలు వచ్చి చంపుతుంటే యహోవా కాపాడలేకపోవటం, తీసుకువెళ్తానని చెప్పిన దేశానికి 40 సంవత్సరాల పాటు తీసుకువెళ్ళలేకపోవటం, మోషే కూడా అడవుల్లో చచ్చిపోవటం, దీనికి మార్గాయాసంలో వాళ్ళు రకరకాల నొప్పులు బాధలో పడుతూ వాళ్ళు తిరుగుబాటు చేసినందుకు మాట్లాడినందుకు కారణం సాకుగా చూపించి ఈ కారణంతో మీరు ఇక్కడే చేస్తారని చెప్పి యహోవా శపించటం, ఇవన్నీ కూడా ఒక కల్పిత పాత్రను ఆధారంగా చేసుకుని ఒక ప్రయాణం ప్రారంభిస్తే మోషే జీవితం మనకు ఒక గుణపాఠం. ఆయన్ని చూసి ఇలాంటి ప్రయత్నాలు ఇంకెవరూ కూడా కొత్త మతాలు ప్రారంభించవద్దు, ఇప్పటికే లోకం చాలా నాశనం అయింది ఈ మధ్యలో వచ్చిన మతాల వల్ల. ఇది మధ్యలో వచ్చిన మతం కాబట్టి వేరే మతాల గురించి మాట, అప్పటికే వేరే మతాలు ఉన్నాయి, వేరే దేవుళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన మతం కాబట్టి మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆది ఎందు ఈ మతం వస్తే వేరే దేవతలు వేరే మతాలు ఎలా వచ్చారు మధ్యలో? అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు?